జగిత్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులకు ఆపరేషన్ చేయడానికి ఇచ్చిన అనుమతి జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ వైద్యులు ఐఎంఏ భవన్ నుండి కొత్త బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ హలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన వైద్యులకు ఆపరేషన్ అనుమతి ఇవ్వడం సరికాదని అన్నారు. వీరిని కిచిడి డాక్టర్స్ గా మిక్సోపతిగా భావించాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. తాము 3 సంవత్సరాలు ప్రత్యేక కోర్సులు చేసి వైద్య పట్టా పొంది ఆపరేషన్ చేస్తే కేవలం బేసిక్స్ మాత్రమే నేర్చుకుని ఆపరేషన్ చేయడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగటం ఆడమేనని అన్నారు. దీనికి గాను ఈ నెల 11న అత్యవసర సేవలు మినహాయించి ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇదిలో ఉండగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వైద్యుల నిరసన కార్యక్రమానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు నరహరి, సెక్రటరీ జైపాల్ రెడ్డి, సీనియర్ వైద్యులు మోహన్ రెడ్డి, సత్యనారాయణమూర్తి, నాగరాజు, చంద్రశేఖర్ గౌడ్, అజయ్ రెడ్డి, రామకృష్ణ, గురువారెడ్డి, డాక్టర్ సురేష్, లక్ష్మీనారాయణ, ఆయా ఆసుపత్రుల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు భారత్ వైద్యుల బంద్ సందర్భంగా ఎందుకంటే ఆయుర్వేదిక వైద్యులకి శస్త్రచికిత్సలు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ వారికి ట్రైనింగ్ ఇచ్చి చెప్పడం ద్వారా దాని గురించి మొత్తం భారత దేశంలోని వైద్యులందరూ సమ్మె చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్స చేయడం కానీ, మోడర్న్ వైద్య మందులు ఇవ్వడం కానీ, లేకపోతే మోడర్న్ వైద్యం అందించడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ ఇది చాలా బాధాకరం. ఎందుకంటే గవర్నమెంట్ మరి తెలియకో తెలుసో అని ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సో ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజా ఆరోగ్య పరిరక్షణ మరియు వైద్య యొక్క స్వేచ్ఛ కొరకు మరియు వైద్య విద్యార్థుల జీవిత భవిష్యత్ కొరకు ఎంతో ఇది నష్టం వాటిల్లుతుంది. అందుకొరికే మోడర్న్ వైద్యం ఆయుర్వేదిక వైద్యులకు సంకరం కలగకుండా, అంటే రెండు మిక్సప్ చేయకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మేము ఒక రకంగా ఆయుర్వేదిక వైద్యులం కానీ, ఆయుర్వేదిక వైద్య విధానం కానీ కించపరచడం కానీ, అవమానించడం కానీ చేయట్లేదు. ఎందుకంటే ఆయుర్వేదిక వైద్యం అనేది మనకు ఎక్కడ చాలా వెనుకటి నుండి వస్తున్నది కనుక మేము వారిని గౌరవించడం, ఆ వైద్య విధానాలను మా యొక్క మోడర్న్ వైద్య విధానాలను సంకరం చేయవద్దని మా యొక్క విజ్ఞప్తి. ఎందుకంటే ఇట్లాంటి సంకరం చేయడం వల్ల ఎంతో ప్రజా యొక్క ఆరోగ్య జీవితాలను ఆడుకోవడం లాగా అవుతుంది కనుక మేము గవర్నమెంట్కు ఇది ముఖ్యంగా ఈ ఆయుర్వేద వైద్యంలో వాళ్ళకి సర్జరీ అంటే శస్త్రచికిత్స చేయడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చారు. యాక్చువల్గా అయితే మా అలోపతిలో మేము ఆయుర్వేదిక్ మందులు కూడా రాయడానికి ఉండదు. సపోజ్ ఒక పెయిన్ కిల్లర్కి రాయాలి, ఆ రాయాల్సిన ఆయిల్ లాంటిది కూడా, రుమాసిల్ లాంటి ఎస్ఎం ఎక్స్వైజెడ్ ఆయిల్ కూడా మా ప్రిస్క్రిప్షన్ మీద మేము రాయడానికి లేదు. అలాగా మేము వాళ్ళు మేము ఇప్పటి వరకు సహోదర భావంతో వాళ్ళు మేము చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు మా ఫీల్డ్లోకి వాళ్ళు వచ్చి శస్త్రచికిత్సలు చేయాలని వాళ్ళకు పర్మిషన్ ఇస్తే, వాళ్ళకి ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళు సర్జరీస్ అనేది స్టార్ట్ చేస్తే చాలా అంటే కీడు జరిగేదే ఎక్కువగా ఉంది మేలు జరిగే కంటే. ఇలాంటి పరిస్థితుల్లో మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఐఎంఏ మన జగిత్యాల బ్రాంచ్ తరఫున మేమందరము ఇక్కడ డాక్టర్లు మా అందరికీ మద్దతుగా వచ్చిన అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మేము కోరేది ఒకటే,
ఈ జీవోని వెంటనే ఉపసంహరించుకొని మళ్ళీ యథావిధిగా మా శస్త్ర మాకే మంచి మంచి శస్త్రచికిత్సల కోసమని మమ్మల్ని ప్రోత్సహిస్తే సరిపోతుంది, కానీ కొత్తగా ఈ ఆయుర్వేదిక వాళ్ళకి శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరము లేదు. మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ జీవోని వెంటనే ఉపసంహరించుకోమని మేము కోరుతున్నాము. లాంగ్ లీవ్. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనాలోచితమైన ఈ మిక్సోపతి అనే విధానానికి వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా చేస్తున్న సమ్మెలో భాగంగా జగిత్యాల ఐఎంఏ అసోసియేషన్ ఈనాడు తీసిన ర్యాలీలో నేను కూడా పాల్గొని వారికి పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేస్తున్నా. ముఖ్యంగా డాక్టర్లకు అదేవిధంగా మెడికల్ ఫ్రెటర్నిటీకి సంబంధించిన ప్రతి వాళ్ళకి తెలుసు, ఒక వైద్య విధానం అలోపతి వేరు, ఆయుర్వేదం వేరు, యునాని వేరు, హోమియో వేరు, ఈ రకంగా వేరు వేరు రకాలుగా విద్యా బోధన జరుగుతుంది. అట్లనే మా అలోపతి విద్యా విధానం స్టార్ట్ అయినప్పటి నుంచి బేసికల్గా ఒక మానవుడి శరీరం ఎట్లుంటుందని చెప్పి ప్రతి దాని మీద ప్రతి కణం కణం కూడా చిన్నప్పటి నుంచే ప్రాక్టికల్గా చదివి చూసి ఆపరేషన్ చేసే ప్రక్రియ ఉంటుంది. ఆయుర్వేదంది వాళ్ళది వాళ్ళది, కానీ ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు, మా ఏమైనా అధ్యక్షులు, అదేవిధంగా మా మోహన్ రెడ్డి సార్ వాళ్ళంతా టీచర్స్, వాళ్ళకి తెలుసు. వేరే విధానాలలో ముఖ్యంగా కొంతవరకు మందులు వాడడమే తప్ప ఆపరేషన్లు అట్లాంటివి ఉండవు. ఈనాడు అంతకుముందు షార్ట్ టర్మ్ కోర్స్ అని చెప్పి 3 సంవత్సరాలకే డాక్టర్ చేస్తామని చెప్పి అదొకటి చేసింది. మామూలుగా అయితే 5.5 సంవత్సరాలు బేసిక్గా ఒక MBBS కోర్సు, ఆ తర్వాత ప్రతి దానికి కూడా స్పెషాలిటీ ఉంటుంది, మినిమం 1-3 సంవత్సరాలు. అంత అయితే కానీ ఒక డాక్టర్ నిష్ణాతం కాదు. ఇన్ని చేసిన తర్వాతనే ఎన్నో సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటిది ఏమీ తెలియని ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ల కంటే ఆయుర్వేదం గురించి తెలుసు వాళ్ళ నిష్ణాతులు. ఆ మందులు చాలామంది కూడా వాడుతూ ఉంటారు. మేము ఆయుర్వేదాన్ని, యునానీని, హోమియోని విమర్శించడం కాదు. వాళ్ళు సర్జరీ చేద్దాం అన్నాం, వారు అలోపతిక్ మెడిసిన్స్ ఫార్మకాలజీ ఏదైతే మోడర్న్ మెడిసిన్ చదవకుండా వాళ్ళతో చేయించడం అనేది ఇది ప్రజల ఆరోగ్యంతో జీవితాలతోటి చెలగాటం ఆడడం తప్ప వేరే లేదు. మరి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వంలోని అక్కడ అధికారంలో ఉన్న ఆ పార్టీ అక్కడి అధికారులు ఇలాంటి అనాలోచితమైన చర్య తీసుకొని ప్రజలను ఇంకా అనారోగ్యం పాల్చేసే చర్య తీసుకునేవారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీనికి ఈనాడు ఆ ఏమే తీసిన ర్యాలీలో భాగస్వామ్యపడుతూ 11వ తేదీ నాడు ఐఎంఏ ఇచ్చిన భారత్ బంధుకు నేను పూర్తి సంఘీభావం తెలియజేస్తాను. లాంగ్ లివ్.